ఒరే ఇన్స్పెక్టర్, టిఫిన్ చేయడానికి రమ్మనగానే వచ్చా. చాలా సంతోషం రా. కానీ టిఫిన్ చేసే ముందు ఒక చిక్కు ప్రశ్న అడుగు. మీరు పరగడిపే కదా, పొద్దుటించి కాఫీ కూడా తాగలేదు. అవునా? నువ్వు పరగడుపునే ఎన్ని ఇడ్లీలు తినగలవు? పది పన్నెండు లాగించేస్తాను. ఒరే పరగడుపునే చిన్న ఇడ్లీ ముక్క కూడా తినలేమని పందెం కడుతున్నాను. ఆ బుర్ర లేని తెక్ ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉన్నాడు. హాల్లోంచి పైకి వెళ్ళడం చాలా కష్టం. చెప్తాను ఆయన కలరా. నేను ఈ రోజు కూడా వెళ్ళేనే. రాంబాబు స్టూడియో క్లోజ్ చేసింది. నాకు అదే అర్థం కావడం లేదే. ఒకవేళ రాంబాబు ఊరెళ్ళుంటే వెళ్లే ముందు నాకు ఫోన్ చేసేవాడు కదా. నేనే సరోజ. ఏమిటండి దొంగలా దుప్పట్లు కప్పుకొచ్చారేమిటి? మీరు మధ్య ఊళ్ళో లేరా? స్టూడియో క్లోజ్ చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే మా సరోజ. అమ్మా ఏమైందమ్మా, ఎవరి ముసుగు మనుషులు? ఇంకెవరో దొంగలో నేను ఇక్కడ లేననుకుని ఇంట్లో దూరు ఉంటారు. నువ్వు లేవనుకుని వచ్చారో, నువ్వు ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకుని వచ్చారో. మీరెవరో చెప్పబోతే ప్రాణాలు తోడే. దొంగల్ని అడ్రస్ అడుగుతారేంట్రా? నాలుగు పేర్కొన్నాను. వీల్లేదు. నువ్వు అనవసరంగా జాలి పడిపోకమ్మా. ఒకసారి నేను ఆమదాల వలసలో డ్యూటీ చేస్తున్నప్పుడు ఇలాగే ఇద్దరు కేడీ ఇంట్లో దూరి నానా కంగాళి చేసేస్తున్నారు. జనం అంతా చేరి కొట్టండి చంపండి అంటే నేను మాత్రం గాంధీ గారి లెవెల్లో పోజెట్టి బాబు నాయన అండం మొదలెట్టాను. ఆ గాడిద కొడుకులకి ఏమనిపించిందో ఏమో గాని వాళ్ళ దగ్గర ఉన్న దుప్పట్లు గభీమని తీసి నా మొహం మీద వేసేసి ఆ ఇంటేజీ మని పక్క దోసేసి కెప్పు 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 మరి నన్ను తెలియజేరమ్మా. అబ్బా అబ్బా లేదండి, ఎస్ఐ అలవాకు లప్పనకుండా కనిపెట్టాను రోయ్, కనిపెట్టాను. ఈడు ఖచ్చితంగా ఆమదాల వాళ్ళ సప్పారావు గడే. అప్పుడు ఆడి తన్నింతాను, ఇప్పుడు తన్నింతాను, ఒక్కటే గొప్ప పని చేశారు. పోలీసు ప్రైవేట్ ప్రాక్టీస్ అనుకున్నా. ఎదురుగా ఇద్దరు దొంగల్ని పెట్టుకుని ఎప్పుడో పదేళ్ల ముందు హరికెట్ చెప్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఇది మరీ బాగుందండి. ఓలా చేస్తే ఎలా? అసలు హంతకుని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పేస్తే. ఎంత గొప్ప ఐడియా చెప్పావురా. ఇట్లా వస్తానండి. అసలు హంతకుడు ఎవరో తెలిస్తే పిచ్చి కుక్క వెంట పడినట్టుగా బలవంతంగా పరుగులు పెట్టడం. వెళ్ళొచ్చాండి. అదే నిజమే. అసలు హంతకుడు ఎవరో మనకు తెలియదు. ఒకవేళ తెలుసుకుందామంటే మిమ్మల్ని చూడగానే పోలీసులు పట్టుకుంటారు. అదే కదా, లేకపోతే ఈ పాటి రంగంలోకి ఎప్పుడో దూకేసుండేవాడి. మీరుండడు గురుగారే. మేడం ఏం చేయాలో మీరే చెప్పండి. మీ కేసుని సింహస్వప్నం అప్పగిస్తే. సింహస్వప్నం అంటే డిటెక్టివ్ నవలా? కాదు, అతను ప్రైవేట్ డిటెక్టివ్. నేర పరిశోధన సామ్రాట్ సింహస్వప్న, ప్రైవేట్ అండ్ ఫేమస్ డిటెక్టివ్. ఫేమస్ అని అతనే రాసేసుకున్నాడు. ఏంటి ఎలా రాసుకుంటే మనకెందుకు? మీరండి. తలుపు కొట్టక్కర్లేదు, డైరెక్ట్ గా బాత్రూమ్ కిటికీలోంచి వచ్చేయండి. కిటికీలోంచి? అది బాత్రూమ్ లో నుంచా? అవును, నా సాయం కోసం వచ్చే ప్రతి వాళ్ళు చేయాల్సిన పని అలాగే ఉంటుంది. బాత్రూమ్ ఎక్కడ? వెతుక్కోండి. పని మంద కదా. డిటెక్టివ్ కదా, పట్టేస్తా. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. అబ్బా సింహస్వప్నం అంటే నేనే. ఆరు నెలల క్రితం చూసినప్పుడు మీరు బాబా వేషంలో ఉన్నారు కదండి. వేసిన వేషం వెయ్యడి సింహస్వప్నం, ఈ రోజు వేషం ఇదే. అంటే మీరు ఎప్పుడు మారు వేషాల్లోనే ఉంటారా? నేరస్తులు గుర్తుపట్టకుండా మారు వేషాల్లో తిరుగుతుంటా. అసలు రాత్రులు కూడా మారు వేషాల్లోనే ఉంటా. ఈ మధ్యనే మానేశా. ఎందువల్ల మానేశారు? అదొక విషాద గాథ.
టోపీ తీసిపెట్టు. మా ఆవిడ్ని కూడా డిటెక్టివ్ చేద్దాం అనుకున్నాను. ఓ రోజు పోలీస్ వేషంలో వస్తానని చెప్పి దొంగ వేషంలో వెళ్ళా. అయినా సరే ఆవిడ నన్ను గుర్తుపట్టాలి, అది నా ట్రైనింగ్. ఒకరోజు దుష్యంత వేషంలో వస్తానని చెప్పి యోగి వేమన వేషంలో వెళ్ళా. అయ్యో 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 సార్, ఏం జరిగింది సార్? ఏ చెప్పమంటావు బాబు. నేను వెళ్ళేసరికి మా ఆవిడ పక్కలో మరో యోగి వేమన పడుకున్నాడు. ఎవడు సార్ వాడు? ఇంకెవరు, నా అసిస్టెంట్ గాడు. నేను లేకుండా నా డైరీ సీక్రెట్ గా చూసి నాకే ఆశ పెట్టాడు. అసలు మీరొచ్చిన పని చెప్పకుండా నా ఫ్లాష్ బ్యాక్ తోముతున్నారేంటి? కమ్ టు ది పాయింట్. సారీ సార్, అసలు ఏం జరిగిందంటే, నేను కేసు విషయంలో కుర్చీలు నమ్మను, తోడని నమ్మను, నేల నమ్మను. ఇది అగ్గిపెట్టే టెలిఫోన్. ఈ టెలిఫోన్ లో మీరు చెప్పదలుచున్నదేదో సౌండ్ లేకుండా చెప్పండి, నేను అర్థం చేసుకుంటా. దట్ ఈస్ సింహస్వప్నం. చెప్పండి. అర్థమైంది. లేచి నిలబడండి, కుర్చీలో కూర్చోండి. గెట్ అప్, కమ్ ఆన్. వద్దు, మీరు కుర్చీలోనే కూర్చోండి, నేను ఇక్కడే కూర్చుంటా, అది నా స్టైల్. నాకు ఈ విషయం చెప్పండి, రౌడీ వీరుగాడంటే రౌడీ జగ్గు గారితో తిరుగుతుంటాడు వాడేనా? కరెక్ట్ సార్, వాడే. వాళ్ళిద్దరు రంగనాథరావు గారు రౌడీలేనా? రంగనాథరావు అంటే మా నీలిమ హస్బెండేనా? కరెక్ట్, వాడే. అంటే దీనికి అంతటికీ కారణం అతనేనంటారా? అతనే అయి ఉంటాడన్న అనుమానం. ఆ కేసులో హంతకుండి పట్టుకోవాలంటే 5000 అవుతుంది. అమ్మో, నేను అసలే గొడవలో ఉన్నాను, అంత తెచ్చుకోలేను సార్. పోనీలే, నేను ఇస్తాను. చచ్చా, నువ్వేవడండి, చాలా ఆశయంగా ఉంటుంది. ఇవ్వనండి గురుగారు, మీ పరిస్థితి అసలే చాలా డేంజర్ లో ఉంది. మిమ్మల్ని పట్టుకుంటే 10,000 రూపాయలు ఇస్తారని పేపర్ లో కూడా ప్రకటించారు. మిమ్మల్ని పట్టుకుంటే 10,000 రూపాయలు ఇస్తారా? ఎందుకు చెప్పారా? చెప్పపోతే మాత్రం ఈవేళ పేపర్ లో వచ్చింది, ఆయన చూసే ఉంటారుగా. ఇంకా చూడలేదు, ఇప్పుడు చూస్తా. జస్ట్ 60 సెకండ్లు. 60 సెకండ్లు అంటే 1 మినిట్ అన్నమాట. ఓహో, వీడేదో మన కొంప ముంచెట్టున్నాడే. హలో, పోలీస్ స్టేషన్ అండి. నేను ఫేమస్ ప్రైవేట్ డిటెక్టివ్ సింహస్వప్నం మాట్లాడుతున్నాను. మీరు పేపర్లో ప్రకటించిన ఆ రాంబాబు ప్రస్తుతం నా అధీనంలో ఉన్నాడు. మీరు ప్రకటించిన బహుమానం 10,000 రూపాయలు పట్టుకుని మా ఇంటికి రండి, ఓకే? అమ్మా, కొంప ముంచేశాడు, రండి.